గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు హోంమంత్రి అనిత. యాంటీ నార్కోటిక్ టీమ్ ని ఏర్పాటు చేశామని, గంజాయి నిర్మూలనకు చెక్ పోస్టులు పెంచి సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. గంజాయి బ్యాచ్ కు వారి ఆస్తులు ఐడెంటిటీలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష, దీని పర్యవసానం ఏంటంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు వరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోంమినిస్టర్ ఆయన వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏ ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాస్ లోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం, చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకుని వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వైలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేసీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన గాంజాని కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ, బ్లేడ్ బ్యాచ్ కూడా ఎక్కువగా రాజమండ్రి విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. దాన్ని కూడా అరికట్టడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సన్నద్ధమైనారు అధ్యక్ష. కనీసం గాంజా మీద కానీ బ్లేడ్ బ్యాచ్, గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష, దీని పర్యవసానం ఏంటంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని